స్టాక్ మార్కెట్ ఒక మంచి కెరీర్ ఆప్షన్. మన దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ అమౌంట్ని సంపాదించవచ్చు. అలా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి చాలామంది చాలా డబ్బు సంపాదించారు. అమెరికాకి చెందిన వారెన్ బఫెట్ అనే ఒక పర్సన్ 11 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాడు. ప్రజెంట్ అతను ఒక బిలియనియర్. స్టాక్ మార్కెట్ తలుచుకుంటే ఒక మామూలు మనిషిని కోటీశ్వరుణ్ణి చేయగలదు. అదే స్టాక్ మార్కెట్ రివర్స్ అయ్యి ఒక కోటీశ్వరుణ్ణి మామూలు మనిషిగా కూడా మార్చేయగలదు. ఈ స్టాక్ మార్కెట్ అనేది ప్రజెంట్ ఉన్న కెరియర్ ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఇంటర్నెట్ కాలంలో ఇన్వెస్ట్ చేయడం కేవలం నిమిషాల్లో జరిగిపోతుంది. స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ ద్వారా అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని బ్యాంక్ని మీడియంగా యూజ్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బయట స్టాక్ బ్రోకర్ కంపెనీస్ చాలా ఉన్నాయి, లైక్ షేర్ ఖాన్. రీసెంట్లీ మన ఫోన్లో నుంచే స్టాక్ మార్కెట్లోని ఏ కంపెనీలో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్లికేషన్స్ లైక్ అప్ స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్, జెరోదా అని చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఏదో మనకి నచ్చిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేయచ్చు. చాలామంది స్టాక్ మార్కెట్లో ఈజీగా మనీ సంపాదించేద్దాం అనుకుంటారు. మేము ఒక గంటలో 10 లక్షలు సంపాదించాం, డబ్బులు సంపాదించడం స్టాక్ మార్కెట్లో చాలా ఈజీ అని యూట్యూబ్లో కొన్ని 100ల వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ చూసి కొంతమంది వాళ్ళకి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యారు. నిజానికి స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక కంపెనీకి చెందిన షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఆ కంపెనీ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఆ కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటి, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బయట మార్కెట్లో ఆ కంపెనీకి రెప్యుటేషన్ ఎలా ఉంది అని చాలా క్రైటీరియన్స్ ఉంటాయి. ప్రజెంట్ మార్కెట్లో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఒకరు అప్ స్టాక్స్ లేదా ఏంజల్ బ్రోకింగ్ లాంటి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ఎవరికైనా ఆ యాప్ని రిఫర్ చేస్తే అలా రిఫర్ చేయడం ద్వారా కొంత అమౌంట్ ఆ యాప్స్ నుంచి రిఫర్ చేసిన వాళ్ళకి వస్తుంది. అలా రిఫర్ చేసిన వాళ్ళకి దాని నుంచి లాభం ఉంటుంది. మేము స్టాక్ మార్కెట్లో చాలా డబ్బు సంపాదిస్తున్నాం, మీరు కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేసి నాలాగే డబ్బులు సంపాదించండి అంటే మాత్రం ఈజీగా మనం మన డబ్బు లాస్ అవ్వచ్చు. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ విషయానికి వస్తే వాళ్ళు ప్రూఫ్ చూపిస్తూ ఉంటారు. అలా ప్రూఫ్ చూపిస్తున్నారు కదా, నిజంగానే సంపాదించారు కదా, నేనెందుకు సంపాదించకూడదు అనే ఒక డౌట్ రావచ్చు. వాళ్ళు నిజంగానే డబ్బులు సంపాదించారు. అలా సంపాదించారు అంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ తప్పకుండా ఉండే ఉంటుంది. ఆ వీడియోస్లో వాళ్ళు చెప్పేది ఈ యాప్ని నా రిఫర్ ద్వారా ఇన్స్టాల్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేయండి. మనం అలా చేయడం ద్వారా వాళ్ళకి లాభం కానీ మనకి ఏ ఒక్క ప్రయోజనం కూడా ఉండదు. ఒకవేళ మనకి ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి బాగా తెలిసి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయి ఉంటే ఏ ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మనీ ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవ్వడం తప్పదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, తప్పేమీ కాదు. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ కంప్లీట్ ప్రొఫైల్ని స్టడీ చేయండి. ఎవరైనా ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అడిగి తెలుసుకోండి. కొన్ని స్ట్రాటజీస్ని స్టడీ చేయండి. మీకు అన్ని విధాల ఈ స్టాక్ మార్కెట్ సరిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఫస్ట్ కొంచెం అమౌంట్తో ట్రై చేయండి. లాస్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి అని తెలుసుకున్నాక కావాలంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. దయచేసి మీ వాల్యుబుల్ అమౌంట్ని లాస్ అవ్వకండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా కష్టపడితేనే వస్తుంది. ట్రై చేసే ముందు తెలుసుకొని ట్రై చేయండి, మీకు తప్పకుండా ప్రాఫిట్స్ వస్తాయి.